కుమారి 21F తో ఇంట్రొడక్షన్ ఇచ్చారు ఎడిటింగ్ లో. ఏదైనా సరే మన పేరు టైటిల్ అక్కడ వచ్చింది అంటే అదే కిక్ హీరోతో కూడా ఇప్పుడు ఎడిటింగ్ చేసేసారు ఆ ఫిలిం ది కిలాడి. మాస్ మహారాజ్ అయినా కానీ కొత్తలు చాలా ఆర్టిస్ట్ అనే ట్యాగ్ పెట్టుకున్న ప్రతి ఒక్కళ్ళ స్టేటస్ ని ఇప్పటికీ పెట్టుకుంటూ ఉంటారు. సినిమా హిట్ అయినా ఇంకో సినిమా తీయాలి, ఫ్లాప్ అయినా ఇంకో సినిమా తీయాలి. కానీ ఏదైనా ఎడిటర్ ఎడిటర్సే సార్, ఎంత ఉంచాలన్నా అందంగా చూపించాలన్నా దరిద్రంగా చూపించాలన్నా మీ చేతిలోనే ఉంటుంది మహానుభావులు. సార్ ఓవరాల్ గా మీకు ఎడిటింగ్ ఫుటేజ్ ఎంత వస్తుంది సార్? మీకు ఇష్టమైన క్వాలిటీ ఏంటి రవి తేజ గారు? ఏదున్నా కానీ చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు మేడం. కిలాడికి ఎంత ఇచ్చారు? హావ్ యూస్ వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ఈరోజు అయితే మాత్రం నాతో ఒక గెస్ట్ ఉన్నారు. గెస్ట్ ఎవరు అని అనుకుంటున్నారు కదా, ఎవరు అని అనుకునే ముందు నేను ఒకటి చెప్పాలి. అంటే ఒక ఫిలిం హిట్ అవ్వాలి అంటే స్టోరీలో దమ్ముంటాలి, మంచి సూపర్ యాక్టరు, యాక్టింగ్ మామూలుగా లేదు అనాలి, లేదు అంటే బా వీటన్నిటికన్నా డైరెక్షన్ అబ్బాయి ఏం చేశాడ్రా బాబు డైరెక్షన్ అని అంటారు. బట్ వీనన్నిటికీ కన్నా ఒక 70mm స్క్రీన్లో వాళ్ళు అంత బ్యూటీగా కనిపిస్తున్నారన్న, ఫైటింగ్లో ఆ స్లో మోషన్స్లో వెళ్తున్నారన్న, హీరోయిన్ స్మైల్ అదంతా స్లో మోషన్లో చూపించాలన్నా, ఏ రకంగా అవుట్పుట్ ఫైనల్ చూపించాలన్నా దానికి మెయిన్ ఎడిటర్ ఇంపార్టెంట్. సో అలాంటి ఎడిటరే ఈరోజు అమర్నాథ్ రెడ్డి గారు నాతో పాటు ఉన్నారు. కుమారి 21F తో ఇంట్రొడక్షన్ ఇచ్చారు ఎడిటింగ్లో. సో మరి చాలా విషయాలు తను అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ మేడం, ఎలా ఉన్నారు? సూపర్. అమర్ గారు ఫస్ట్, మీది ప్రాపర్ ఎక్కడ? మాది కడప డిస్ట్రిక్ట్ అండి. అమ్మో, కూర్చోవచ్చు ఇక్కడ ధైర్యంగా? నో ప్రాబ్లం. బాంబులు ఏమైనా? ఏం లేదు, ఎడిటింగ్లో లేపేస్తానంటారా? అలా లేదు మేడం, కడప డిస్ట్రిక్ట్ మేడం, వేంపల్లి మాది అక్కడ. ఓకే ఓకే. సో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేదండి, ఫార్మర్ మా ఫాదర్. అది మాకు సినిమా థియేటర్ ఉందండి, ఒక థియేటర్ ఉంది, అక్కడ థియేటర్ దగ్గర ఉండి ఉండి ఈ సినిమా పిచ్చి పడి ఇలా వచ్చేసాను. ఆ థియేటర్ దగ్గర మీరు ఉండి ఉండి చదువుతుండే టైంలో అక్కడే హౌస్ థియేటర్ ఉంది పక్కన పక్కడే. ఓకే. ఆ టైంలో స్కూల్కి వెళ్ళడం, కాలేజీకి రావడం, మాకు థియేటర్కి వెళ్ళడం. సో ఎక్కడ ఖాళీ లేదంటారు? ఎక్కడ లేదు, అదే సినిమా పిచ్చిలో ఏదో ఒకటి చేయాలని హైదరాబాద్కి వచ్చేసానండి. హైదరాబాద్ మల్టీమీడియా చేసి అలా అలా వచ్చేసా. అన్మ్యారీడ్? ఇప్పుడు మ్యారీడ్. ఇప్పుడు మ్యారీడ్. చూసారా, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే చెప్పారు కానీ నాకు ఒక మ్యారేజ్ అయింది, ఒక పాప ఉందని మర్చిపోయారు. వచ్చిన తర్వాత నాకు పాప అండి, 5 ఇయర్స్ పాప. రీసెంట్గా పెళ్ళి బేబీ పుట్టిందేమో అనుకుంటున్నాను. లేదండి, నా ఫస్ట్ సినిమా కుమార్ 21F రిలీజ్ నవంబర్ 20 రిలీజ్ అండి, 23rd నా మ్యారేజ్. ఓ, కంగ్రాచులేషన్స్. సో కుమారి 21F ముందు చాలా అసిస్టెంట్ 5 ఇయర్స్ అసిస్టెంట్గా చేశారు చేశారు. బట్ ఏదైనా సరే మన పేరు టైటిల్ అక్కడ వచ్చింది అంటే కిక్కే వేరు. ఆ కిక్ ఎలా వచ్చింది? ఓ సూపర్ అండి. అదే కిక్ హీరోతో కూడా ఇప్పుడు ఎడిటింగ్ చేసేసారు ఆ ఫిలింది కిలాడి. అవునండి, సూపర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అంటే ఒక మూవీకి మెయిన్ థింగ్ ఏంటంటే ఎడిటర్. అతను ఎడిటింగ్ మీద చాలా వరకు డిపెండ్ అయి ఉంటాయి. డైరెక్టర్తో కొన్ని ఫైటింగ్స్ కూడా అవుతుంటాయి చాలా చాలా. సో ఎక్స్పీరియన్స్ అన్ని మాట్లాడేసుకుందాం. ఓకే, షూర్ అండి. కుమారి 21F మామూలుగా లేదు అంటే సాంగ్స్ కానివ్వచ్చు, ప్రతి మూమెంట్ చాలా చాలా బాగుంది. ఒక ఎడిటర్కి అంటే టెక్నికల్గా ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి అంటారు? నాకు కుమార్ 21F చాలా నేర్చుకున్నాను ఆ సినిమా ఎడిటింగ్. నేను యాక్చువల్గా 5 ఇయర్స్ చేసిన అసిస్టెంట్ కానీ ఆ సినిమా నాకు పెద్ద ఎక్స్పీరియన్స్. సుకుమార్ సార్ దయ్య, సుకుమార్ సార్ ఎలా ఉండాలి, ఏ షాట్ ఎలా ఉండాలి, ఎక్కడ ఎమోషన్కి ఎంత క్లోజ్ వేయాలి, నాకు సుకుమార్ సార్తో నేను ఫుల్ సినిమా వర్క్ చేశాను. ఆ మూవీ మాత్రం ఇలా చేయాలి, ఇలా చేయాలి, ఎమోషన్ ఇలా కట్ చేయాలి, కమర్షియల్ ఇలా కట్ చేయాలని సుకుమార్ సార్ దగ్గర నుండి నేర్చుకున్నాను. అంటే ఇది ఒక డైరెక్టరే ఎడిటింగ్ పార్ట్ కూడా చెప్తారా అండి? అవును. కదా, అంటే డైరెక్టర్ ఎడిటింగ్ పార్ట్ కూడా మనకు సుకుమార్ గారు చాలా జడ్జిమెంట్ అండి ఎడిటింగ్ లో. యాక్చువల్గా 1 సినిమా చేసేటప్పుడు నేను అసిస్టెంట్ ఎడిటర్ అండి ఆ సినిమా. 1 మహేష్ బాబు 1 సినిమాకు నేను అసిస్టెంట్ ఎడిటర్. అక్కడ నా వర్క్ నచ్చి నాకు కుమారి ఇచ్చారు. అక్కడ కూడా తనలో ఫైనల్ ట్రిమ్మింగ్ లో దానికి ప్రతాప్ గారు డైరెక్టర్, ఫైనల్ ట్రిమ్మింగ్ లో సార్ కూడా చూసి ఎలా ఎలా ఏంటి అని నాకు మంచి సజెషన్లు ఇచ్చారు. ఆ సజెషన్లు ఇప్పటికి కూడా నేను ఫాలో అవుతూ ఉన్నాను. యా, అంటే ఇప్పుడు మీరు నాకు ఒక పాయింట్ ఇప్పుడు అంటే నాకు తెలియదు, ఇప్పుడు మీరు చెప్తే నాకు ఒక డౌట్ వచ్చింది అనమాట. ఎడిటింగ్లో కూడా
కమర్షియల్ పార్ట్ అలాంటివి వేరియేషన్స్ ఉంటాయంటే ఖచ్చితంగా ఉంటాయండి. ఎమోషనల్కు ల్యాగ్గా కట్ చేస్తాం, కమర్షియల్కు డైలాగ్ టు డైలాగ్ వెళ్ళిపోతాం. చాలా ఏదైనా ఫీల్ సీన్ ఉన్నదంటే రియాక్షన్స్ ఎప్పుడు పడాలి ఏంటి అనేది ఆడియన్స్కు రిసీవ్గా చేయాలి. ఇప్పుడు కమర్షియల్ సినిమాలు అంటే రెండు ఫైట్లు ఉంటాయి, రెండు సాంగ్లు ఉంటాయి, ఒక ఐటమ్ సాంగ్ ఉంటాయి, ఈజీగా చేయించండి ఎడిటింగ్. కొన్ని ఎమోషనల్ సినిమాలు, ఫ్యామిలీ డ్రామా సినిమాలు కొంత చాలా కష్టం, దాన్ని చాలా పద్ధతిగా జాగ్రత్తగా చేయాలి. ఎస్, నాకు ఇప్పటికి ఒక డౌట్ ఏంటంటే సార్, ఇంటర్వ్యూ చేస్తాం కదా, అంటే ఎఫ్టీఎఫ్ అనుకోండి ఎడిటర్ ఈజీగా చేస్తారు, 1+2 అనుకోండి ఇంకొంచెం ఈజీగానే చేయగలుగుతారు, అదే 1+4, 1+5 అంటే ఒక 3 కెమెరాస్, చిప్పులు, సౌండ్స్, వాయిస్ అన్ని కూడా పెట్టుకొని చేయాలి. ఇప్పుడు ఈ డిజిటల్ వచ్చినట్టే ఇంకా ఫుటేజ్ చాలా వచ్చేస్తుందండి. ఇప్పుడు కెమెరా ఓకే, ఇప్పుడు ఒకే మంది ఇంటర్వ్యూ జరుగుతుంది, 3-4 కెమెరాలు పెట్టింటారు, విడ్డు వైడ్ క్లోజ్ అన్ని షాట్స్ మనం అంటే అన్ని వాడము, ఇప్పుడు ఎక్కడ వాడాలో అంతవరకు వాడతాం. ఓకే, అంటే రియాక్షన్స్ అన్ని వాడని వస్తుంది, ఆ సీన్ ఆ కంటెంట్ ఆ షాట్ ఎప్పుడు వాడాలో అప్పటి వరకు వాడతాం. మనం వింటూ ఉంటాం అన్నమాట, కొంతమంది చెప్తూ ఉంటారు అంటే డైరెక్టర్తో ఫైటింగ్ అయింది, లైక్ ఎందుకు అవుతుంది అంటే జనాలు చప్పట్లు అంత గట్టిగా కొడుతున్నారు, ఇది కొంచెం ఇంకా పెంచొచ్చు కదా. అంటే డైరెక్టర్ కూడా ప్రతి ఒక్క షాట్ తను రాసుకొని ప్రేమించేది షూట్ చేస్తారు. ఇప్పుడు మనం మేము ఎడిటర్ టేబుల్ మీదకి వచ్చే కొద్దీ ఇది అవసరము ఇది అవసరం లేదని మాకు ముందే జడ్జిమెంట్ తెలిసిపోతుంది. బిఫోర్ మొత్తం రష్ అంతా చూసి దాన్ని ఎడిట్ చేసి ఏ సీన్ ఎలా, ఇప్పుడు ఎమోషన్ అయితే ఒక కట్ వస్తుంది, కమర్షియల్ అయితే ఒక కట్ వస్తుంది, అవన్నీ ఫాలో అయ్యి ఇప్పుడు అనవసరమైన ల్యాగ్స్ అనేది తీసేస్తాం. ఓపెనింగ్ వైడ్ కావాలి, క్లోజ్ కావాలి, ఇలాంటి ఏం లేకుండా మ్యాటర్ టు మ్యాటర్ వెళ్తాం. వీళ్ళు డైరెక్టర్స్ ఏమంటే ఇలా ఓపెన్ చేస్తే బాగుంటుంది, ఇలా ముందే ఊహించుకొని రాసుకొని షూట్ చేస్తారు, ఆ షాట్లు వాడడం, ఇది వాడితే బాగుంటుంది, ఇలాంటి డిస్కషన్ ఎక్కువైతే అప్పుడు మీకు ఏమనిపిస్తుంటది? అంటే లేసన్ చెప్తే వింటారండి, 90% మంది వింటారు, ఓ 10% మంది ఒకసారి వేసి తర్వాత చూసుకొని ఫైనల్ అవును అదే కరెక్ట్ అని మళ్ళా ఫైనల్ లో. అంటే ఎడిటర్ కూడా వన్ ఆఫ్ ది డైరెక్టర్ పాత్ర అని చెప్పొచ్చు. సో ఎడిటింగ్ అంతా కూడా ఆ రకంగా ప్లాన్ చేసుకుంటారు సార్? ఓవరాల్ గా మీకు ఎడిటింగ్ ఫుటేజ్ ఎంత వస్తుంది సార్? యాక్చువల్ గా ఇప్పుడు కిలాడి ఉందండి, 3 అవర్స్ మూవీ వచ్చింది, ఎడిట్ చేసింటే ఫైనల్ గా 234 చేసాం. ఇప్పుడు మీతో చాలా మంది హీరోల గురించి మాట్లాడవచ్చు. అంటే నేను చేసిన తక్కువ, ఇప్పుడు అప్కమింగ్ కదండి. అప్కమింగ్ అయినా కిలాడి కిలాడి నా సినిమా, మాస్ మహారాజా రవి తేజ గారి, అసలు ఆ సినిమా అంటేనే వెంటనే సింగిల్ గా ఒక్కనే ఉండి చేశానండి, నో అసిస్టెంట్స్ ఆ సినిమాకి. సినిమాకి ఎంత ఫుటేజ్ వచ్చింది సార్? మరి కనీసం అంటే 1.5 ఇయర్ ఆ సినిమా కష్టపడే విత్తౌట్ అసిస్టెంట్స్, అన్ని టీచర్ అన్ని ఒక్కనే తీసుకున్నా, రమేష్ వర్మ డైరెక్షన్. దాని ముందు సినిమా రాక్షసుడు కూడా నేనే చేశాను, సేమ్ ఆ సినిమాలో చేశాను, ఈ సినిమాలో చేశాను. ఇప్పుడు కొంత ఫ్రీ బయటకు వచ్చి కొంచెం నా 4-5 మూవీస్ వచ్చాయి, కొంత బిజీ లైఫ్ ఇప్పుడు బాగుంది అంటారు సార్? మనలో అనమాట అంటే రవితేజ గారు అంటే లైక్ అతన్ని చాలా మంది చూడగానే కొంచెం భయపడుతుండే. లేదు మేడం, చాలా మంచి వ్యక్తి మేడం, మాస్ మహారాజా అని అలా ఉండదు. ఇంకా నాకు ఈ సినిమాకి చాలా నేర్పించాడు ఆయన, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా చేయాలి, ఇలా చేయాలి, చాలా ఇన్పుట్, ఇలా ఉండు, ఇలా ఉండు ఇండస్ట్రీలో అంటే కొత్త వాళ్ళకి చాలా ఎంకరేజ్మెంట్ ఇస్తాడు అండి. ఇప్పుడు నేను కొత్తగా సినిమా, నేను పెద్ద సినిమా కొత్త థియేటర్ అని అసలు ఏముండవండి, ఇంట్రడక్షన్ ఇప్పుడు కొత్త కొత్త థియేటర్లు కూడా ఆయన ఇంట్రడక్షన్ చేస్తున్నాడు అండి. నాకు చాలా ఈ సినిమాకు చాలా ఫ్రెండ్లీగా నన్ను దగ్గరుండి ఎన్నో మాటలు మాట్లాడి ఇలా చేయి ఇలా చేయి ఇలా చేయి ఇలా ఉండు ఇండస్ట్రీలో అని కూడా కొన్ని మంచి మాటలు కూడా చెప్పారు సార్. ఇప్పటికీ కూడా బాగా కనెక్ట్ అయ్యి గుర్తుండిపోయే మాట ఏదైనా ఉందా? ఎప్పుడు మేడం, అసలు ఈ ఫైనల్ టైంలో 10 డేస్ నాకు ఎప్పుడు ఫోన్ కా, నాకు అసలు రవితేజ గారు ఫోన్ చేస్తున్నారంటే ఒక ఆనందం. ఎందుకంటే థియేటర్ దగ్గర రవితేజ గారు సినిమాలు చూసి నాకు ఆయన ఫోన్ కాల్ చేసి ఆయన ఇంటికి రమ్మని, ఇంటికి లేవని, ఎక్కువ ఇంటికి వెళ్ళి చూపించేవని డిస్కషన్ చేసేవాడు, ప్రతి ఒక్కటి డిస్కషన్ చేసేవాళ్ళు, అన్ని చాలా మంచి విషయాలు నేర్చుకున్నా. బాగా ఇష్టమైంది ఏంటి రవితేజ గారు? ఇష్టమైన క్వాలిటీ, ఇష్టం ఏదున్నా జెన్యున్గా మాట్లాడతండి, డైరెక్ట్ ఏదున్నా కరెక్ట్గా చెప్తారు, దాచుకోరు వేయించుకోరు మేడం, డైరెక్ట్ స్ట్రైట్ ఫార్వర్డ్. ఏదన్నా ఇది తప్పు అంటే తప్పు, ఇప్పుడు ఏదన్నా తప్పు చేసినా డైరెక్ట్ తిట్టేస్తారు, ఇలా వెళ్ళు ఇలా సందర్భం ఉన్నాయండి.
మూవీ గురించి అండి, పర్సనల్ గా ఏదన్నా సినిమా గురించి, ఏదన్నా సినిమా గురించి, ఏదన్నా ఇప్పుడు ఒక చేసింటాం ఇలా చేయింటాం, ఇప్పుడు మళ్ళీ డైరెక్టర్తో కూర్చొని ఉంటాం, మళ్ళీ ఆయన చేసేప్పుడు ఇది చేస్తే బాగుంటుంది లేదు సార్ ఉంటే బాగుంటుంది అని చెప్పడము, అంటే వింటారు అంటే ఏదున్నా కానీ చిన్న చిన్న టెన్త్ అండి. మళ్ళీ అంతా మీకు ఇష్టమైన క్వాలిటీ ఏంటి రవితేజ గారిలో? అంటే ఇన్ని రోజుల నుంచి అబ్జర్వ్ చేశారు, ఏదున్నా కానీ చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు మేడం. నేను చిన్న హీటర్ను అంటే ఏం లేదు, ఫ్రెండ్లీగా కూర్చోబెడతారు, ఏదన్నా పక్కన కూర్చొని అన్ని డిస్కషన్ చేస్తారు. ఏదన్నా షూటింగ్ వెళ్ళినా కానీ పక్కన చైర్ వేసుకుని కూర్చోబెట్టుకుని అన్ని సినిమా గురించే 24 గంటలు సినిమా. అందుకే అతని డైలాగ్ ఉంటుంది. ఇప్పటికీ కూడా ఎంతో మంది ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు, యూట్యూబర్స్, ప్రతి ఆర్టిస్ట్ అనే ట్యాగ్ పెట్టుకున్న ప్రతి ఒక్కళ్ళ స్టేటస్ ఇప్పటికీ పెట్టుకుంటున్నారు. సూపర్ సార్. అంటే ఒక ఎడిటింగ్ కి ముఖ్యంగా ఫస్ట్ ఈ సీన్ ఇక్కడ పెడితే బాగుంటుంది, వీళ్ళన్నీ కూడా ఒక ఫార్మాట్ లో తీయరు కదా, ఒక్కొక్కటి ముందు ప్లానింగ్ తీసుకొని చేస్తారు మేడం. మళ్ళీ ఫైనల్లో ఏదైనా చిన్న తేడా వస్తే మేము సఫిల్ చేసి ఒకసారి అలా ట్రై చేద్దాం ఇలా ట్రై చేద్దాం, కొన్ని కంటెంట్ మారుతుంది, కొన్ని అలా కూడా సఫిల్ చేసి చేస్తాం సార్. మీరు ఒక డిఓపి గారికి కానివ్వచ్చు, ఒక డైరెక్టర్ కానివ్వచ్చు, మీరు ఎలాంటి విషయాలు చెప్తూ ఉంటారు ఎడిటింగ్ సంబంధించి రిలేటెడ్లో? పలానా లొకేషన్ చూసుకోండి, బ్యాక్గ్రౌండ్లో ఇది ఉండాలి, మళ్ళీ ఎడిటింగ్కి ప్రాబ్లం, ఇలాంటివి ఏమైనా ఉంటాయి? యాక్షన్ కంటిన్యూటీ ఉంటాయండి, యాక్షన్ కంటిన్యూటీ కానీ ఏదైనా కంటిన్యూటీ కానీ. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఇక్కడ ఒక సీన్ తీసుకుంటాం, ఏదైనా క్లోజ్ మిస్ అయింటాయి, మళ్ళీ క్లోజ్ వెళ్ళేటప్పుడు రెఫరెన్స్ తీసుకెళ్తారు, ఇలా రైట్ సైడ్ లుక్ ఉండాలి, లెఫ్ట్ లుక్ ఉండాలి, ఇలాంటి డిస్కషన్ చేసి వెళ్తారండి. మామూలుగా మ్యాక్సిమం అలాంటి ఏం రాదు, ఏదన్నా కానీ ఏదైనా మిస్ అవుతే మళ్ళీ వెంటనే షూట్ చేసుకోవడం జరుగుతుంది. అందుకని ఇప్పుడు ఆన్లైన్ అని ఇప్పుడు ఆన్లైన్ ఎడిటింగ్ పెట్టేసుకుంటున్నారు స్పాట్లో, అక్కడే డైరెక్టర్ ఏదైనా ప్రాబ్లం ఉన్నా వెంటనే చూసుకోవడం చేసుకోవడం ఈజీ. మీరు కూడా ఆన్లైన్ ఎడిటింగ్ చేశారా? అదే, ఆన్లైన్ ఎడిటింగ్ మా అసిస్టెంట్స్ ఉన్నారండి. ఆహా, ఇక్కడ మన ఎడిటింగ్ రూమ్ లో టైం అయిపోద్ది, ఎడిటింగ్ రూమ్ లో చాలా టైం అయిపోద్ది.